అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ జపాన్ దేశంలో ఉన్నాను, టోకియోలో. లాస్ట్ వీడియో ఉన్న మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా ఎక్సైటెడ్గా ఉంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏదో వింత ప్రపంచంలో అడుగుపెట్టినట్టు. ఇవాళ ఇంకా కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను టోకియోలో. వీడియో చివరిదాకా చూడండి. ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్గా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది, సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు వచ్చి మేము స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుండి బయలుదేరి ఒక 1 అవర్ ట్రావెల్ చేయాలి సిటీకి, మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. జపాన్ ఫుడ్ చాలా బాగా నచ్చి అసలు లస్సీ తాగుతున్నాను. ఇక్కడ లస్సీ తాగటం వల్ల బాగా కోల్డ్ చేసేసింది, అసలు ఊపిరి ఆటలేదు ముక్కులు. మన ఇండియాలో ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉంది ఫుడ్ కూడా, ఇక్కడ లోకల్ ఫుడ్ కూడా. థ్యాంక్ యూ. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు చెప్పారు ఒక గ్రీన్ కలర్ లాగా ఉంది, అదేంటి అని అన్నాను లాస్ట్ టైం నేను ఫుడ్ తిన్నప్పుడు. అది సీ వీడ్ అని చెప్పారు మీరు. థ్యాంక్ యూ, చాలా టేస్టీగా ఉంది అది. అది కొండి, ఇప్పుడే మరొక ట్రైన్ కూడా వచ్చేసింది, సూపర్ ఉంది చూడండి. హాయ్, పిల్లలు చూడండి మంచి సరదాగా ఉన్నారు. హౌ ఆర్ యూ? You are happy? Yes. Good, good. Thank you. Thank you. Thank you. My name is Uma. Uma, how? Uma, Uma. నా పేరు విని వాళ్ళు షాక్ అవుతున్నారు. ఇక్కడ ఉమా అంటే మీనింగ్ వచ్చి హార్స్ అని అర్థం జపనీస్లో. ఉమా, మై నేమ్ ఈజ్ ఉమా. యు నో ఉమా, హార్స్ రైట్ జపనీస్? ఉమా మీనింగ్ ఈజ్ హార్స్. హార్స్. ఒక వింతని చూపిస్తాను, ఇది వింతే అనుకోవాలి తప్పకుండా మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, జపాన్లో నేను చూసిన మొదటి పక్షి పావురం ఎలానో లోపలికి వచ్చి షాపింగ్ మాల్లో చక్కగా తిరుగుతుంది. అయ్యయ్యో, చూసారా, ఒక కాలు కట్ అయిపోయింది కింద, ఒక కాలు లేదు మొత్తం, పాపం కదా. అందరం లైన్లో నుంచున్నాము లోపలికి వెక్కటానికి. ఇదిగోండి ట్రైన్లో ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్లో ఉన్నారు చూసారు కదా. ఇక్కడ నేను ఈ లైన్లో నుంచున్నాను, అవతల పక్క అదిగోండి, చిన్న పెద్ద తేడా అని ఏం లేదు, అందరికీ ఒకే లైను. కానీ ఎక్కిన తర్వాత చాలామంది సాక్రిఫైస్ చేస్తారు, పెద్దవాళ్ళ కోసం సీట్ ఇస్తారు. ఈ షాప్ ముందుగా నడుచుకుంటూ వెళ్ళేప్పుడు చాలా మంచి వాసన వస్తుంది, వాటి మీద ర్యాబిట్ సింబల్ ఉంది. ఇదిగోండి ఇవి తీసుకుంటున్నాం, ఏదో బటర్ క్యాస్టెల్లా అంట. మన డబ్బులో 250 రూపాయలు పడ్డాయి. ఇదిగోండి ఇలాంటివి ఒక 20 యూనిట్ ఉన్నాయి దాంట్లో, 15 కానీ. చలి భయంకరంగా పుడుతుంది, ఇంకా వింటర్ ఫినిష్ అవ్వలేదు. అమ్మా, మేము ఒకవేళ మంకీ క్యాప్ పెట్టుకుంటే విచిత్రంగా చూస్తారేమో మనుషులు, అందుకని మంకీ క్యాప్ కూడా పెట్టుకోవట్లేదు, స్వెటర్ మట్టికి వేసుకుని ఉన్నాను. బుజ్జి పప్పిని అవుటింగ్ తీసుకొచ్చారు ఇక్కడ, సూపర్ ఉంది చూడండి. మన ఇండియాలో ఉన్నట్టు ట్రైన్ ట్రాక్ ఎలా ఉందో, ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఉండి వెళ్తుంది ట్రైన్. అటు ఇటు గేట్ వేశారు కదా, చాలా ప్రత్యేకమైనది, బాగుంది కదా. రొమాన్స్ కారా, ఆ ట్రైన్ పేరు కూడా రొమాన్స్ కార్ అంట. ఓ, అటువైపు బ్లూ ఇటువైపు రెడ్ వచ్చింది ఇప్పుడు. అసలు రియల్లీ షాకింగ్గా ఉంది, ఆపోజిట్లో మనకు ఒక రోడ్డు లాగా కనబడుతుంది కదా, కాదు అది రోడ్డు కాదు, అది ఒక అద్దం. అంటే చూడండి అంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఓ మై గాడ్, శుభ్రంగా, అంత శుభ్రంగా ఉంచారు చూడండి. ఫెరారి చాలా మంచి మంచి పద్ధతులన్నీ నేర్పిస్తున్నారు ఇక్కడ పిల్లలకి. చిన్నప్పటి నుండి మట్టితో తయారు చేసిన బొమ్మలు ఎలా తయారు చేయాలి, అక్కడేమో ఉయ్యాలు ఊగుతున్నారు. ఇక్కడ ఒక చిన్న బాబుకి చూడొచ్చు, వాళ్ళ మదర్ ఇక్కడ తీసుకొచ్చి పార్క్కి చక్కగా మేకులు ఎలా కొట్టడం, అంటే కార్పెంటర్ వర్క్ ఎలా కొట్టాలని చెప్పి నేర్పిస్తున్నారు. ఇంకేం చెప్తాం చూడండి, పొదునైన కత్తులు మేకులు సుత్తులతో అతను ఎంత కష్టపడుతున్నాడు, మంచి విషయం, అలాగే ఉండాలి. అప్పుడు వాళ్ళగా ఓన్గా పైకి ఎదుగుతారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, సోషల్ మీడియా అన్నింటిలోనూ చాలా ఫేమస్ అంట 18+ టాయిలెట్ అంట. ఇదే ఇద్దరు బాబు అని ఆలోచిస్తే లోపల ఏం జరుగుతుందో అనేది బయట వాళ్ళకి కనపడుతుంది, కానీ బయట వాళ్ళు వాళ్ళని చూస్తున్నారని చెప్పి లోపల రూమ్లో ఉన్న వాళ్ళకి కనపడుతుందంట. అదే ఇప్పుడు వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవుతామని చూస్తున్నాను, క్రేజీగా ఉంది కదా. అది కూడా జపాన్లో ఉండటం, ఎందుకంటే జపాన్ అంటే షై పీపుల్, వాళ్ళు అలాంటి బాత్రూంలోకి వెళ్ళి
అంటే ఇక్కడ ఎక్కువగా ఎక్స్పోజింగ్ కూడా ఉండదు. మళ్ళీ జపాన్లో పైనుండి కింద దాకా చక్కగా మంచిగా క్లాత్స్ వేసుకుని డీసెంట్గా ఉంటారు. అది కూడా ఇప్పుడు చూడండి, నాకు తెలిసి మొత్తం జపాన్లో ఇలాంటి రంగుల చొక్కాలు వేసింది నేను ఒక్కడే అయి ఉండొచ్చు. ఎంత కష్టపడి వచ్చి వరల్డ్లోనే ద బెస్ట్ టాయిలెట్ చూద్దామని వచ్చాం, కానీ ఈ గ్లాస్ వీళ్ళు నిర్మించిన పద్ధతి చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, దేంట్లో ఏం మంత్రం తంత్రం ఏం లేదు, అంతా సైన్స్. లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బయట మనుషులు కనపడరు, బయట నుండి మాకు ఆ అమ్మాయి ఏం చేస్తుందో మొత్తం ఆవిడ పనులన్నీ కనపడతాయి. ఈ బిల్ట్ ఎందుకు చేశారో నాకే అర్థం కాదు, అందుకని 18+ టాయిలెట్ అని పిలుస్తారు. ఇది ఎందుకు ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా లేదని అంటే, ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ కూడా ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది జపాన్లో మనకి క్లియర్గా దొరుకుతుంది. ద టోక్యో టాయిలెట్, ఇదిగోండి, డ్యూ టు ద డ్రాప్ ఇన్ టెంపరేచర్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద గ్లాస్ వాల్స్ టు బికమ్ ఓపిక్యూ, అంటే సో దిస్ టాయిలెట్ విల్ రిమైన్ ఓపిక్యూ అట్ ఆల్ టైమ్స్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్ పీరియడ్. కరెక్ట్గా ఫ్రమ్ అక్టోబర్ 13 తారీఖు నుండి మిడ్ మే టైంలో వచ్చామంటే మంచిగా కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిగా ఉండే సమయంలో మనకి వెదర్ టైంలో ఇది మొత్తం ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది మనకి, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు చల్లగా ఉంది కదా, అందుకని దాని కలర్స్ చేంజ్ అయిపోయినాయి మొత్తం. ఒక్కసారి టాయిలెట్ లోపలికి వెళ్ళి చూద్దామా ఎలా ఉంటుంది అనేది. యా చూసారా, బయట ఉన్న చల్లదనానికి ఇప్పుడు వింటర్ కదా, మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టాయిలెట్స్ టెక్నాలజీలో జపాన్ని కొట్టింది, ఇంక ప్రపంచంలో ఏదీ లేదు, కూర్చునే అన్ని పనులు చేసేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం స్విచెస్ చూడండి, డ్రైయర్ ఫ్రంట్ రియర్ స్టాప్ ప్రెషర్ పొజిషన్ క్లీన్ ఫ్లష్ లైట్ ఫ్లష్ అన్నీ ఉన్నాయి చూడండి. అదిగోండి ఎంత స్పెషల్గా వచ్చి ఇక్కడ ఆ మదర్ ఆ బాబుని పాపో కానీ తీసుకొచ్చి ఇక్కడ మట్టిలో ఆడిస్తున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళ లైఫ్లో. ఎందుకంటే ఇక్కడ మామూలుగా అంత మట్టి దొరకదు ఇలా గార్డెన్లో తప్ప, అలా మట్టితో కూడా వాళ్ళు స్పర్శ ఫీల్ అయితే బాగుంటుంది, స్ట్రాంగ్ అవుతుంది కూడా వాళ్ళ బాడీ స్కిన్ కూడా. అప్పుడు ఇక మనం అంటే చెప్పవలసిన లేదు భారతీయులకి, ఈ ఎన్నిసార్లు మట్టిలో దొల్లామో కింద పడ్డామో దెబ్బలు తగిలించుకుని ఇంటికి వచ్చి మళ్ళీ తన్నులు తిన్నామో పేరెంట్స్తో. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం అంతా ఒక పెద్ద పార్క్, చూడండి ఎంత బాగుందో, వైల్డ్ ఫారెస్ట్ లాగా ఉంది అదంతా మొత్తం. అక్కడ అందరూ వెళ్ళి ఆ పార్క్లో సేదతీరుతున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. చాలామంది ఇప్పుడు ఫ్యామిలీస్ అసలు ఇంగ్లీషే నేర్పిస్తున్నారు ఎక్కువగా, మన మాతృభాషని మర్చిపోతున్నారు కూడా పిల్లలు. తప్పకుండా మాతృభాషను నేర్పించండి, ఆ ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పోతారు కాబట్టి. మదర్ టంగ్ మీద కొంచెం ట్రై చేయించండి, ఓకేనా, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇలా అందరూ చెల్లామంటే మార్చుకుంటూ ఇంగ్లీష్ అని చెప్పి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఇంకా మన దేశంలో తెలుగు అనేది మర్చిపోతారు అందరూ. ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా జపనీస్ పిల్లలందరూ వచ్చి అయ్యో దీన్ని అంటారు ఈ ఆటను మర్చిపోయాను, కామెంట్ చేయండి. అమెరికాలో చాలా ఫేమస్ అది ఆ గేమ్. అలాగే చూడండి ఫుట్బాల్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ కలిసి. ఇది ఒకటి చాలా బాగా నచ్చింది, ఇక్కడ జెండర్ అసలు ఈక్వల్, అందరూ సమానమే, అమ్మాయి ఎక్కువ అబ్బాయి తక్కువ అబ్బాయి ఎక్కువ అలాంటి ఏమి నాటకాలు ఏమి సాగవు. ఇక్కడ మరొక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని, ఇక్కడ టోక్యోలో గత 2 రోజుల నుండి ఎదురు చూస్తున్నారు కదా మీరు చెర్రీ బ్లాసమ్స్ చూపించమని చెప్పి, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము. మంచి లగ్జరీ కార్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మరొక విషయం చూసారా, ఈ ఏ కార్లు అయినా సరే 2-3 సంవత్సరాలు కానీ ఎక్కువ వాడరు అనుకుంటా, ఏమంటే రీసేల్ చేసేస్తారనుకుంటా. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ ఇలాంటి ట్యాక్సీలు అసలు మీరు ట్రావెల్ చేయలేరు, చాలా ఖరీదు ఉంటాయి ఇక్కడ యూబర్ ట్యాక్సీస్. కారు ఎక్కి దిగామంటే చాలు 2,000-3,000 ఎగిరిపోతుంది. కరెక్ట్గా మిగురో స్టేషన్ దగ్గర వచ్చాము, మిగురో దగ్గర చాలా ఫేమస్ అంట ఈ చెర్రీ బ్లాసమ్స్ అనేది, హోల్ టోక్యోలో చాలా చెట్లు ఉన్నాయి. జపాన్లో దిగంగానే మీకు అయ్యే కనపడతాయి అడుగడుగున చెట్లన్నీ. జపాన్ అంటే సముద్రదేవి మీకు తెలిసిందే. ఇప్పుడు మేము కొండ పైన ఉన్నాం, కొండ మీద నుండి కిందకి దిగుతున్నాం చూడండి. ఇవాళ ఒక 10 కిలోమీటర్లు నడిచి ఉంటాం అనుకుంటున్నాం మేము. జపాన్లో ప్రతి ఒక్క ఇల్లు అందంగా ఉంది, విచిత్రంగా ఉంది, అడుగడుగున నీట్గా ఉంది. వావ్ చూడండి స్ట్రీట్స్ ఎంత బాగున్నాయో, నీట్ అండ్ క్లీన్గా, ఎక్కడైనా డస్ట్ ఉందా అసలు చూడండి, శుభ్రంగా ఉంచుకుంటున్నారు.
ముందు ముందు కాలంలో మనం కూడా జపాన్ లాగా మారిపోయామంటే ఇక మొత్తం రోబోటిక్ లైఫ్ అయిపోద్దాము. కొన్ని విషయాల్లో పద్ధతి బాగుంటుంది, కొన్ని విషయాల్లో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి చాలా స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుందంట, తెలుసా? నేను చాలా స్టోరీస్లో విన్నాను. మళ్ళీ అలాగే చూడండి, వీళ్ళు మామూలుగా మనలాంటి మూవీస్ చూడట్లేదు, అన్నీ బొమ్మల సినిమాలే చూస్తున్నారు. ముందు ముందు మనాలు కూడా ఇలాగే అడాప్ట్ అయిపోతారేమో బొమ్మల సినిమాలు చూడటం. అవే నచ్చుతాయంట ఇక్కడ ఉన్న వాళ్ళకి 80% వరకు. ఒక పెద్ద కొండ దిగి కిందకి వెళ్తున్నాము. ఇదిగోండి సన్లైట్ తగ్గిపోతుంది కదా, అందుకని కొంచెం డార్క్గా ఉంది. చూడొచ్చు మళ్ళీ పెద్ద కొండ ఎక్కాలి వెనక్కి మేము. పైన కనబడుతున్నాయి అన్నీ చెర్రీ బ్లాసమ్స్. ఓహో, హోల్ జపాన్ మొత్తంలో ఈ ఒక్క పిల్లవాడు తప్ప ఎవరు అరవలేదు ఇప్పుడుదాకా. వాళ్ళ నాన్నకు మాటలు చెప్తున్నట్టుంది పాపే అనుకుంటా, జడలేశారు కాబట్టి. ప్రపంచంలోనే అందమైన ప్రదేశానికి వచ్చేసాం. అదిగోండి చెర్రీ బ్లాసమ్స్, ముఖ్యంగా ఈ నది. ఈ నది దగ్గర ఇరువైపులా ఉంటుంది చూడండి. ఓహో, మీరే చెప్పారు అసలు ఎలా ఉందో, అద్భుతంగా ఉంది కదా. అట్లాగే ఆ పువ్వులన్నీ రాలి కింద నీళ్ళ మీద కూడా ఉన్నాయి చూడండి. ఇంకొక 10 డేస్ తర్వాత ఈ చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ అసలు మనం చూసుకోలేము. వావ్, వైట్ కలర్లో మరియు అలాగే పింక్ కలర్లో ఉంటాయి ఇవి ఫ్లవర్స్. ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్ జపాన్కి. ఇప్పుడు ఈ మధ్యన లాస్ట్ 100 ఇయర్స్ నుండి యూరోప్కి అలాగే అమెరికాకి చాలా గిఫ్ట్గా కూడా ఇచ్చారంట, ఫ్రెండ్షిప్గా ఉండటం కోసం. ఈ అందమైన ట్రీస్ని మనం ఎక్కువగా జపాన్లోనే చూసుకోగలం, ఆ తర్వాత కొన్ని చైనాలో కూడా చూసుకోవచ్చు. అసలు అమోఘం కదా, గత 2000 సంవత్సరాల నుండి ఇవి ఇలా ఉన్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ శాస్త్రవేత్తలు. అంటే చెట్లు అలాగే ఈ పూలు కూడా ఇట్లాగే వస్తున్నట్లు. మరొకటి జపాన్ నేషనల్ ఫ్లవర్ కూడా చెర్రీ బ్లాసమ్. ఫ్లవర్ని ఇంకా మీకు దగ్గరగా చూపిస్తున్నాను, వండర్ఫుల్గా ఉంది ఎక్స్పీరియన్స్ చూడండి. అలాగే ఇక్కడ ఒక ఫ్లవర్ కింద పడి ఉంటే తీసుకుంటున్నాను, ఇది వెనీలా స్మెల్ వస్తుందని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో మరి చూద్దాం. ఏమనిపించట్లా నాకేమి, కానీ వస్తుందంట వెనీలా స్మెల్. మేబీ ఇప్పుడు వస్తుంది, అవును వస్తుంది, నిజంగా వస్తుంది వెనీలా స్మెల్. ఇటువైపు బ్రిడ్జ్ ఉండి చాలా బాగుంది. కొంతమంది ఈ మిగో రివర్లో బోట్ రైడ్ కూడా వెళ్తారు. హోటల్ చూడండి లెఫ్ట్ సైడ్లో, అదేదో ఒక ప్యాలెస్ లాగా కట్టారు, కోటలాగా. పొద్దున నుండి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, అలాగే ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిన వ్యక్తి మన బ్రదర్ శౌర్య గారు. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, చాలా సంతోషంగా ఉంది. బ్రదర్ వచ్చి నాకు మెయిల్ చేశారు, కానీ దానికి ముందు నేను బ్రదర్కి 7 డేస్ ముందే మెసేజ్ చేశా. ఒకవేళ మెసేజ్ రిప్లై ఇచ్చి ఉంటే బ్రదర్ ఫస్ట్ డే బ్రదర్నే కలిసేవాడు. యాక్చువల్లీ నేను మెసేజ్ చూసుకోలేదు, ఐఎమ్ వెరీ సారీ. ఏం చేసి అలా ఏమనుకోవద్దు, మనం లక్కీలీ కలిసాం మళ్ళీ. అలాగే మంచి విషయం చాలా. అండ్ నేను కూడా మీ వీడియోస్ కూడా చూశాను, మీ ఫార్మింగ్ వీడియో అయితే అమేజింగ్, రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది మీకు తెలిసింది మన జపాన్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. బ్రదర్ 3 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నారు, తను జాబ్ చేసుకుంటూ తనకు ప్యాషన్ కూడా ఉంది ట్రావెలింగ్ మీద కూడా, కానీ జాబ్ చేస్తూ 2 కుదరవు కాబట్టి బయటికి వెళ్ళకపోయినా ఇక్కడ విషయాలు మట్టికి అన్ని మంచిగా క్లియర్గా అసలు తెలియజేస్తారు. మంచి జీనియస్ కూడా బ్రదర్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. సూపర్ ఉన్నాయి కదా మీ వీడియోస్ అని అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా ఒకవేళ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే పైన కూడా ఛానల్ నేమ్ ఇస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రదర్ వచ్చి నన్ను ముఖ్యంగా డిన్నర్కి ఇన్వైట్ చేశారు. అదిగోండి ఏంటి బ్రదర్, ఇది తొరికిజోకు. అదిగోండి తొరికిజోకు అంట, జపాన్లోని బెస్ట్ చికెన్, మొత్తం చికెనే చికెన్ డిషెస్ అనమాట జపనీస్ స్టైల్లో. ఓకే, సో ఉమా గారికి జపనీస్ వెల్కమ్ ఇద్దామని ఈ రెస్టారెంట్ బుక్ చేశాను ఇప్పుడు రిజర్వేషన్ ఇద్దరికి. ఇవాళ కుమేద్దాం, అంటే నాకు కూడా చాలా సంతోషం ఉంది మిమ్మల్ని కలవడం. రైట్, వెళ్దాం లోపలికి. ఎస్, మన రిజర్వేషన్ ఒక 30 మినిట్స్లో ఉంది. అప్పటి వరకు మనం కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం, చుట్టుపక్కల మాట్లాడదాం. ఓకేగా, పర్ఫెక్ట్ తీసుకున్నారు బ్యాగ్స్ అన్ని తీసేసుకున్నాం. ఓకే రైట్, వెళ్దాం బండి, అట్లా ముందు నడుచుకుంటే వెళ్దాం. బ్రదర్ ఏంటి, ఎట్లా ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను ఐటీలో వర్క్ చేస్తున్నాను. ఎట్లా అంటే, డైరెక్ట్ ఇక్కడ చదువుకున్నారా లేకపోతే డైరెక్ట్గా జాబ్ కోసం వచ్చారా? లేదు, నేను నా మాస్టర్స్ చేశాను ఐఐటి బాంబే నుంచి. ఓకే, అమేజింగ్. ఐఐటిలో మంచి, నేను చెప్పానా, నేను చెప్పాను ముందు బ్రదర్ ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని చెప్పారా? మాట తీరు కానీ అసలు ఏదైనా ఒక విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ వీడియో ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు చూడాలనిపిస్తుంది బ్రదర్ వీడియోస్, అంత బాగుంటాయి.
థ్యాంక్ యూ వెరీ సూపర్ బ్రో రియల్లీ. ప్రాపర్ ఎక్కడ? మాది మా నేటివ్ మచిలీపట్నం. ఓకే బందర్. బందర్ మా నాన్నగారు చదివింది బందర్ లోనే. ఓకే మాది మవ్వ, కృష్ణా జిల్లా మవ్వ. కానీ నేను పుట్టగానే నాన్న విజయవాడ తీసుకొచ్చేసారు. విజయవాడలోనే 15 సంవత్సరాలు ఉన్నాం. కృష్ణా జిల్లానే మంది ఇంకా కరెక్ట్ అయ్యాం బ్రదర్. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. ఓకే మా అమ్మ నాన్న ఇద్దరిది కృష్ణా జిల్లా. సూపర్ బ్రదర్ సూపర్. అమ్మ నాన్న బాగున్నారా? అంతా బాగున్నారు. ఓకే సూపర్. ఎటు వెళ్దాం? ఇటు నడుచుకుంటే వెళ్దాం. ఇట్లా నడుచుకుంటే వెళ్దాం. రైట్. ఇంకేమైనా మంచి మంచి విషయాలు ఉంటే మన వాళ్ళకి తెలియజేయండి. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఇక్కడ అన్ని అపాయింట్మెంట్లు తీసుకోవడం బ్రదరు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉమా గారు వచ్చిన సీజన్ హై టూరిస్ట్ సీజన్ అనమాట, కాబట్టి రెస్టారెంట్లు అన్ని బుక్ అయిపోయినాయి. ఓకే సో ఎప్పుడు ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా ఈ మధ్య రిజర్వేషన్ తీసుకోవాలి. ఓకే ఇవాళ వీక్డే, మనకి ఇవాళ వీక్డే అయినా కూడా నాకు రిజర్వేషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే వీకెండ్లో అయితే అసలు దొరకవు రెస్టారెంట్లో. అందుకనే నేను 4 గంటల ముందే నేను ఆఫీస్లో ఉన్నప్పుడే నాకు ఉమా గారికి ఒక టేబుల్ బుక్ చేశాను అనమాట. ఓకే సో ఒక మాట, ఆల్రెడీ మీ వీడియోస్లో మీరు చెప్పే ఉంటారేమో నాకు తెలిసి, ఒక ఐటీ జాబ్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఐటీ జాబ్ సంపాదించాలంటే ఎలాగా? కాకుండా క్లెవర్ అయ్యి ఉండాలా ఇక్కడ రావాలంటే? లేదు. ఈ మధ్య ఇంకొకటి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే, జపనీస్ వాళ్ళు ఇండియన్స్ వాళ్ళని చాలా ఇన్వైట్ చేస్తారన్నమాట జాబుల కోసం. జపాన్లో జాబులు చాలా ఖాళీగా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఐటీ జాబులు. నాన్ ఐటీ జాబులు కూడా ఖాళీగా ఉన్నాయి. అండ్ ఇండియాకి జపాన్కి రిలేషన్షిప్ చాలా మంచిగా ఉంది ఇప్పుడు. సో జపనీస్ వాళ్ళు ఇండియన్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెయిన్లీ మీరు జపాన్లో జాబ్ కావాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే లాంగ్వేజ్ నేర్చుకోవటం ఇంపార్టెంట్. మీకు వచ్చా? నాకు కొంచెం ఇప్పుడు సర్వైవింగ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు మీకు రాదు కదా? అసలు జీరో. జీరో వచ్చినా కూడా మీకు ఉద్యోగం వచ్చింది. నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. వావ్. ఐఐటి నుండి? ఐఐటి నుండి. కాబట్టి నాకు లాంగ్వేజ్ అవసరం లేదు. కానీ ఇక్కడ వచ్చినాక నేను నేర్చుకున్నాను లాంగ్వేజ్. ఒకవేళ మీరు డైరెక్ట్గా జపాన్లో జాబ్ చేయాలనుకుంటే లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే జపనీస్ వాళ్ళకి అంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని హైర్ చేస్తారు. సో ఇండియన్స్ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. దాంతోపాటు మీరు కొంచెం జపనీస్ కూడా నేర్చుకుంటే ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి జపాన్లో. చాలా వేకెన్సీస్ ఉన్నాయి ఐటీ ఫీల్డ్లో. దాని మీద కూడా నేను వీడియోస్ చేయబోతున్నాను ఫ్యూచర్లో, జాబ్స్ గురించి కానీ లాంగ్వేజెస్ గురించి కానీ. ఎలాగైనా మీరు వచ్చారు మన ఛానల్లో చెప్తున్నారు, ఏదో ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు, దానికి సంబంధించిన ఏదైనా లింక్ ఇవ్వగలరా ఎక్కడ అప్లై చేసుకోవాలనేది? అంటే ఇప్పుడు చాలా లింక్స్ ఉన్నాయి. మామూలుగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఏం చేశారంటే ఇండియాలో ఉండి లింక్డ్ఇన్లో అప్లై చేశారు. ఓకే లింక్డ్ఇన్. లింక్డ్ఇన్లో ఇక్కడున్న హెచ్ఆర్ వాళ్ళని కాంటాక్ట్ చేయడం, వాళ్ళు వీడియో చూసే వాళ్ళు లింక్డ్ఇన్లో ప్రయత్నించచ్చు. లింక్డ్ఇన్లో ప్రయత్నించచ్చు. జపనీస్ హెచ్ఆర్ వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ రెజ్యూమేని పంపించండి. మీ రెజ్యూమేని పంపిస్తే చాలా జపనీస్ వాళ్ళు చాలా హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తారు మిమ్మల్ని ఇంటర్వ్యూకి. చాలా కైండ్గా ఉంటారు, మంచి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. వాళ్ళే మీకు అన్ని ప్రొసీజర్ చెప్తారు, ఎట్లా రావాలి, ఏంటి ప్రాసెస్, అకామిడేషన్ ఏంటి అని. సో లింక్డ్ఇన్ చాలా మంచి సోర్స్, దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి అందరూ. మినిమం పే ఎలా ఉంటుంది బ్రదర్? మినిమం పే? మినిమం పే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కనుక్కోండి. మోస్ట్లీ నేను ఐటీలో ఉన్నాను కాబట్టి నాకు ఐటీ పే తెలుసు. ఐటీ ఇప్పుడు ఐటీ అంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళే అని కాదు, ఎవరన్నా ఐటీ చేస్తున్నారు ఇప్పుడు. సివిల్ అని కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్, అందరూ ఐటీకి వస్తున్నారు. సో ఐటీ పే వచ్చేసి ఎన్లో చెప్తాను ఫస్ట్, తర్వాత రూపీస్లో కన్వర్ట్ చేస్తాను. 4 మిలియన్ ఎన్ నుంచి స్టార్ట్ అవుద్ది. 4 మిలియన్ ఎన్ అంటే మనకి ఒక 22 లాక్ రూపీస్ వేసుకోండి ఇయర్లీ. ఇయర్లీ 22 లాక్ రూపీస్ మినిమం ప్యాకేజ్ అనమాట జపాన్లో. 4 లాక్ ఎన్ నుంచి మీ ఎక్స్పీరియన్స్ బట్టి స్కిల్స్, అది అట్లీస్ట్ 80-90 లాక్ వరకు వెళ్తుంది. ఓ అమేజింగ్. సాలరీ స్కిల్స్ బట్టి? స్కిల్స్ బట్టి. ఓకే మంచి విషయం బ్రో రియల్లీ. ఎస్ ఎస్. అండ్ నేను మరొక విషయం కూడా విన్నాను, హోటల్లో చేసే వాళ్ళు కూడా సంపాదిస్తారంట కదా నెలకి 2 లక్షలు. అవునవును. నిజమేనా? కరెక్ట్. ఎందుకంటే జపాన్లో సాలరీ అనేది పర్ అవర్ బేసిస్ ఉంటుంది. ఓకే సో ఎంత చిన్న జాబ్ చేస్తున్నావు జపాన్లో పర్ అవర్ 1000 ఎన్ ఇవ్వాలి గవర్నమెంట్. 1000 ఎన్ అంటే మనకి 650 రూపీస్ ఆర్ 600 రూపీస్ వేసుకోండి. సో ఒక రెస్టారెంట్లో చేసే వెయిటరు 8 గంటలు పనిచేస్తుంటే 8 గంటలు × 600 రూపీస్ 4800 రూపీస్ పర్ డే రెస్టారెంట్లో పనిచేస్తే 1.5 లాక్ అయిపోయింది. టిప్స్ కానీ టిప్స్ ఇవ్వరు కదా ఇక్కడ? టిప్ కల్చర్ లేదు. అవును. టిప్ మీరు టిప్ ఇస్తే వెనక్కి ఇచ్చేస్తారు డబ్బులు. రెస్పెక్ట్ తీసినట్టు. రెస్పెక్ట్ తీసినట్టు తీసినట్టు వాళ్ళు. సో టిప్ కల్చర్ లేదు, గుర్తుపెట్టుకోండి. కానీ మీరు మినిమం వేజ్ వచ్చేసి 600 రూపీస్ పర్ అవర్ ఇవ్వాలి. అంటే మీరు రోడ్డు క్లీన్ చేసినా కూడా గంట క్లీన్ చేస్తే 600 రూపీస్ వస్తాయి. సో దాని అందుకనే ఎంత చిన్న జాబ్ చేసినా కూడా ఒక 2 లక్షలు సంపాదించడం అది నార్మల్ అనమాట ఇక్కడ.
బాగుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ కొంతమంది షై అవుతున్నారు, ఏదైనా గమని అడ్రస్ తెలియక మాట్లాడనుకో అవునవునవునవునవునవును. ఇక్కడ కొంచెం జపనీస్ వాళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్స్ అనమాట. అంటే సడన్గా ఒకటేంటంటే భాష రాదు కాబట్టి కొంచెం షైగా ఫీల్ అవుతారు, ఇంకా భయపడతారు కూడా కొంచెం మాట్లాడాలంటే. అవును, బెస్ట్ ఏంటంటే మీరు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి టైప్ చేసి చూపించండి వాళ్ళకి, చాలా ఈజీ. అది చదివి వాళ్ళు చెప్తారు మీకు, అది ఇంకా ఈజీ మీకు. అవును, మనకి తెలుగు సినిమాలు సౌత్ ఇండియన్ సినిమాలు ఎస్పెషల్లీ జపనీస్ వాళ్ళకి చాలా నచ్చుతుంది. ప్రాణం ఇక నేను స్వయంగా కలిశాను అనమాట చాలా మనుషుల్ని, పిచ్చి జపనీస్ వాళ్ళు మన పిచ్చి తెలుగు ఫ్యాన్స్ అనమాట. బ్రదర్ ఇంకో మాట చెప్పాలి, నేను షేర్ చేసుకోవాలి. నేను ఒక వీడియో చేశాను రెస్టారెంట్లో, జపాన్ వాళ్ళు లైన్లో నుంచున్నారు ఇండియన్ రెస్టారెంట్లో. అవును, అయ్యో ఇండియన్ రెస్టారెంట్ ఎవరు లేరు, ఇండియన్ లేరు మన వాళ్ళు. ఇండియన్ రెస్టారెంట్ కి జపనీస్ వాళ్ళే క్యూ కడతారు ఇక్కడ. అవును, ఇండియన్ కర్రీ అంటే ప్రాణం అనమాట జపనీస్ వాళ్ళకి. సో అందుకని ఇండియన్ కల్చర్ ని బాగా రెస్పెక్ట్ చేస్తారు జపనీస్. ఇప్పుడు మనకి తెలుగు సినిమాలు రావటం వల్ల ఎస్పెషల్లీ బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఈ రెండు జపాన్లో రిలీజ్ అయ్యాయి. నేను ఆర్ఆర్ఆర్ ఈవెంట్కి కూడా వెళ్ళి వీడియో చేశాను అమేజింగ్ ఇక్కడ. సో ఎప్పుడైతే అవి రిలీజ్ అయ్యాయో తెలుగు సినిమా అంటే ఏంటో తెలిసింది జపనీస్ వాళ్ళకి. సూపర్, ఒకసారి తెలిసిన తర్వాత వదిలిపెట్టరు, అసలు పిచ్చి ఫ్యాన్స్ అయిపోయారు ఇక అన్ని చూస్తారు. మిగతా కూడా ఏంటి ఏమన్నా ఇంకేమున్నాయని. నేను ఆర్ఆర్ఆర్ సినిమాకి వెళ్ళినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీ షర్ట్లు, రామ్ చరణ్ టీ షర్ట్లు వేసుకుని వచ్చారు జపనీస్ ఫ్యాన్స్. ఇంకా ఎంత గొప్ప అసలు ప్రైడ్ కదా. ఒక సూపర్ స్టోరీ చెప్తాను నేను. ఇక్కడ బిర్లా సినిమా స్క్రీనింగ్ వేశారనమాట. ఓకే, బిర్లా సినిమా స్క్రీనింగ్ వేస్తే నేను వెళ్ళాను చూడటానికి. 2009 రిలీజ్ అయిన సినిమా తెలుగులో వేశారు ఇక్కడ. సో జపనీస్ వాళ్ళకి అర్థం కాదు తెలుగు, అయినా ప్రభాస్ కోసం వచ్చారు. సో ఒక ఆవిడతో మాట్లాడాను, మీకు ప్రభాస్ అంటే ఎందుకు ఇష్టం అని అడిగా. నేను బాహుబలి చూసిన దగ్గర నుంచి నాకు ప్రభాస్ అంటే నచ్చాడు కాబట్టి నేను ప్రభాస్ అన్ని సినిమాల్లో చూస్తున్నానని చెప్పారు. అప్పుడు నేను అడిగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను ఒసాకా అనే సిటీ నుంచి వచ్చాను అన్నారు. చాలా దూరం అంటే ఆవిడ మార్నింగ్ 6:00 బుల్లెట్ ట్రైన్ పట్టుకుని 9:00 టోక్యో వచ్చి 11:00 షో చూసి మళ్ళీ 3:30-4:00 ఒసాకా వెళ్ళారు. ఒక రావటానికి 10,000 రూపాయలు, వెళ్ళటానికి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ప్లస్ 5,000 టికెట్. అవును, అంటే 45,000 పెట్టి ఒక్క రోజుకి బిర్లా సినిమా చూడటం కోసం వచ్చారనమాట. అట్లా ఉంటది అనమాట జపనీస్ వాళ్ళు. ఒకసారి అభిమానం ఇచ్చారంటే వాళ్ళు వదలరు. ఇప్పుడు తెలుగు సినిమా బాగా హైప్లో ఉంది జపాన్లో కాబట్టి జపనీస్ వాళ్ళకి ఇండియన్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కానీ ఇట్లా పెళ్ళిళ్ళు అన్నారు చూడండి, దానివల్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంకా జపనీస్ వాళ్ళకి. లక్కీలీ ఇప్పుడు ఇండియాకి జపాన్కి చాలా మంచి రిలేషన్షిప్స్ అవుతున్నాయి, చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి రిలేషన్షిప్స్. జాబ్స్ వైజ్గా కానీ, కల్చర్ వైజ్గా కానీ, డిప్లొమాటిక్గా కానీ మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో జపాన్ ఇన్వైట్ చేస్తుంది అనమాట ఇండియన్స్ అందరినీ రావట్, చదువుకోవటానికి కానీ, ఉద్యోగానికి కానీ, టూరిజంకి కానీ. సో ఆల్ ఆర్ వెల్కమ్ టు కమ్ టు జపాన్. మంచి విషయం, ముందు ముందు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చి మనల్ని కూడా ఇక్కడికి వచ్చి మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అట్లా వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఇలా ట్యాబ్ ఉంటుంది ప్రతి ఒక్క టేబుల్కి, ఈ ట్యాబ్లోనే మనం ఆర్డర్ చేస్తే డైరెక్ట్లీ వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ మన టేబుల్లో ఇచ్చేస్తారు. అంత ఫాస్ట్గా ఉంటుంది ఇక్కడ మొత్తం. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, బయట దగ్గర నుండి ఒక 2 పెగ్గులు మందేశారు, ఇక వాయించి పెట్టి అరుపులు అరుపులు కేకలు పెడుతున్నారు. నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే బయట పిన్ డ్రాప్ సైలెంట్, పిన్ పడ్డా కూడా అసలు సౌండ్ రాదు, అలా ఉంటుంది ఇక్కడ. అంతే కదా, అంతే అంతే. కానీ ఒకసారి పార్టీ అయ్యాక అసలు మోతే మోత వీళ్ళది రచరచ్చే, మనం సరిపోవు ఇంకా అరుపుల ముందు అంతే, నిజ స్వరూపం చూస్తాం వీళ్ళది. ఇప్పుడే మా విచిత్రమైన డిషెస్ వచ్చినాయి, కానీ దీంట్లో ఉన్నది మట్టికి చికెన్ మీటే. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, చికెన్ పకోడీ లాగా చిన్న చిన్నగా ఉన్నాయి. వీటిని తినగానే నాకు మొదట గుర్తొచ్చింది కేఎఫ్సీయే. అది క్యాప్సికమ్ కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట వీళ్ళు. హాయ్, ఇండియా. ఓ రియలీ, అనోహితో వా తు ఆ మై ఇండియా ఎలిందంట. తోతే మా యూమేన యూట్యూబర్ హో యూ? హా, తోతే మా యూమేన. ఐ వెంట్ టు ఇండియా లాస్ట్ సమ్మర్. ఇండియా మా యూమేన. హై, వారణాసి. వారణాసి 1 మిలియన్ సబ్స్క్రైబర్. హై, మరిహన్నాసి. ఓహో, లసి. యు ట్రైడ్ లసి? నో నో నో, మరిహన్నాసి. Thank you. I don't know. The world. I like India. And okay, I think I will go to India this summer. It's good. Really? Yeah. Welcome, please.
Thank you. Thank you. You look so good. Thank you. Thank you. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మాతో పాటు ఇంకా మంచి డిషెస్ కూడా వచ్చినాయి మాకు ఇక్కడ చూడవచ్చు. ఇదిగోండి ఇంకా రెండు మూడు రకాలు మేము అటు వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్ అవుతున్నారు. మేబీ సీ యు నెక్స్ట్ టైం ఇన్ ఇండియా. షీఈస్ వెరీ హ్యాపీగా. ఇక్కడ చాలా రకరకాల ఫుడ్ కదా, మొత్తం చికెన్తోనే చేయడం వల్ల చాలా రుచిగా కూడా ఉంది. అండ్ నాకు నచ్చింది కూడా, క్యాప్సికమ్ చికెన్ కాంబినేషన్ ఎప్పుడు నేను ఇలాగా పెట్టి చూడటం కూడా చూడలేదు. చికెన్ అసలు మెల్ట్ అయిపోతుంది, చాలా రుచిగా కూడా ఉంది. అలాగే ఇక్కడ చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు, చికెన్తో చేసినవి. ఇప్పుడే ఇంకా మాకు సర్వ్ కూడా చేశారు. ఇదిగోండి లివర్, ఇది చూస్తున్నారు కదా, ఇది లివర్ పీస్. లివర్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అసలు అమ్మ కుక్ చేస్తే చికెన్ అన్నం తినక ముందే అలా లివర్ తినేసేవాడిని. ఇది చూసారు కదా చికెన్. అలాగే బ్రదర్ ఇదేంటిది? ఇది చికెన్ బ్రెస్ట్ పీస్. నేను మధ్యలో మధ్యలో బ్యాంబూ షూట్ అంటారు. బ్యాంబూ బ్యాంబూ బ్యాంబూదే కదా, చూడండి బ్యాంబూతో చేసింది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఇది ఎలా ఉంటుంది చూద్దాం. బ్యాంబూ తింటున్నాం మనం. బ్యాంబూ యాక్చువల్లీ పాండవ్కి చాలా ఇష్టమైన ఫుడ్ కదా బ్యాంబూస్ది. చాలా సాఫ్ట్గా కుక్ చేశారు, అదరగొట్టేశారు. మీరందరూ అడుగుతున్నారు కదా ఇక్కడ భోజనం చేస్తే ఖర్చు ఎంత అవుతుందని చెప్పి, అసలు మీరు డౌట్ కూడా పెట్టుకోవద్దు. ఈజీగా 3,000, 4,000 లేకపోతే 5,000 రూపాయలు అవుతుంది. ఓకేనా? నేను కొన్నిసార్లు చెప్పట్లేదు మీరు అనుకుంటున్నారు. అలాగే మనం ఇప్పుడు దాకా పరిచయం చేసుకున్న వీళ్ళందరూ చూసారు కదా, వాళ్ళైతే ఎంత ఎక్సైట్ అయిపోతున్నారు. ఇండియా అంటే చాలా ప్రాణం అంటే వాళ్ళకి. మళ్ళీ మళ్ళీ వచ్చి ఇండియా కూడా విజిట్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు మనకి నమస్కారం చెప్పడం కూడా నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఏమంటారు కదా అంతే, చాలా గౌరవం ఇస్తారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు అందరికి, అన్ని కల్చర్స్ వాళ్ళకి. సో అది కూడా ఈ అమ్మాయి నన్ను మాత్రం వదిలిపెట్టట్లేదు, ఫుల్ ఆన్ అయిపోయింది అసలు. ఓకే ఓకే, లెట్స్ గో గెట్ మ్యారీడ్ ఇన్ ఇండియా. యూ విల్ గో ఇండియా, బట్ హూమ్ యూ విల్ గోయింగ్ టు మ్యారీ? With మీ. యూ డోంట్ నో అబౌట్ మీ. You have a boyfriend? That's no, good. I don't have. You don't have a boyfriend? I'm very bad. Yeah, you are so... You're gonna be my boyfriend. I can, but you are so beautiful. How come you don't have a boyfriend? I'm really shocked. You are so beautiful. Really. Thank you. No, I'm sorry. My hands are oily. సరదాగా ఫన్గా మాట్లాడుకుంటున్నాం, మీరేమి షాక్ అయిపోవద్దు. ఓకేనా? కొంచెం తాగి ఉంది కదా అమ్మగా అమ్మాయి, అది కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు అంతే. మామూలుగా ఇలా బిహేవ్ చేయరు అసలు ఎప్పుడు వాళ్ళు. ఐ డోంట్ నో. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్, ఐఎమ్ లీవింగ్, టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రియలీ ఐ లైక్ జపాన్. జపాన్ అమేజింగ్. We have a good time. Sure, sure. Nice meeting you. Japan is an amazing place. Yeah. We respect you a lot. Thank you. Thank you. Thank you. Welcome. Welcome always. Welcome always. Green lassi. Yeah. Why green? I went to heaven. You went to heaven? Yeah. Maharaja lassi ragagalle swargam gelipoyindanta tanu. Bye bye. బ్రదర్ ఒకసారి మీ ఛానల్ పేరు చెప్పండి. సో నా ఛానల్ పేరు ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ, లేదా షౌర్య జపాన్ అని కొట్టినా కూడా నా వీడియోస్ వస్తాయి. ఓకే సూపర్. లోపల రెస్టారెంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అలాగే అనుకోకుండా లోకల్ జపనీస్ వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పెట్టేశారు మమ్మల్ని. ఆ అమ్మాయి అయితే చాలా అభిమానం కూడా చూపించారు, ఎందుకంటే ఇండియా వచ్చారు కదా. ఒకసారి ఇండియా వచ్చారంటే జీవితంలో మర్చిపోరు, ఎందుకంటే మన హాస్పిటాలిటీ చాలా వేరుగా ఉంటుంది. మన దగ్గర ఉన్నా లేకపోయినా కానీ ఉన్నంతలోనే చూసి అతిథికి పెట్టాలనే తాపత్రయపడుతూ ఉంటాం మనం ఎక్కువగా. రోడ్డు మీద ఎవరైనా కనపడ్డా కూడా చాలు, వాడిని దింపేసి కూడా వస్తాం కొన్ని సందర్భాల్లో, చెప్పలేము అడ్రస్ తెలియపోతే. చాలా హ్యాపీ అనిపించింది, కానీ కొన్ని సందర్భంలో నేను చాలా ఇబ్బంది పడ్డా. ఆన్లో ఉంది కదా అమ్మాయి, ఆన్లో లేకపోతే ఎలా మాట్లాడినా ఇబ్బంది లేదు. నేను 3 ఏళ్ళ నుంచి చూస్తాను ఉన్నాయి ఇవన్నీ. మళ్ళీ మళ్ళీ వస్తానంటుంది తను ఇండియాకి, మంచి విషయం.
అలాగే మన మిత్రుడు కూడా బాయ్ చెప్పే సమయం దగ్గర పడింది, ఎందుకంటే నేను నైట్ 10 అయిపోయింది, మళ్ళీ వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి, చాలా పని ఉంది హాస్టల్కి. మళ్ళీ మీ ఇద్దరం కలుస్తాం, ఎందుకంటే నెక్స్ట్ 10 డేస్ ఇక్కడే ఉంటున్నాను కాబట్టి. మళ్ళీ నేను ఈ కంట్రీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు మన బ్రదర్ని కలుద్దాం, మళ్ళీ ఏదైనా మంచి మంచి విషయాలు ఉంటే ఎక్స్ప్లోర్ చేసి మీతో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్, చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ జపాన్ ట్రిప్ చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. అదే వద్దులేండి, ఏం పని లేదు, మంచిగా చూపిద్దాం మనం, లేదా ట్రై చేద్దాం, అంతే మన ప్రయాణం చేస్తుందో మన ప్రయాణాన్ని షేర్ చేసుకుంటున్నాం అంతే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్, ఓకే, మళ్ళీ కలుద్దాం, గుడ్ బై బై. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.